సేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6:30 సెంట్రల్ కేబినెట్ భేటీ అవుతుందని తెలుస్తుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చిస్తారని సమాచారం. కొత్త బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పాత పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీ కానుంది. కీలక బిల్లులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 20 మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కేంద్రం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేక్ న్యూస్ చూసినాం. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6:30 సెంట్రల్ కేబినెట్ భేటీ అవుతుందని తెలుస్తుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చిస్తారని సమాచారం. కొత్త బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పాత పార్లమెంటు భవనంలోనే కేబినెట్ భేటీ కానుంది. కీలక బిల్లులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 20 మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కేంద్రం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. న్యూస్ చూస్తాం. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6:30 సెంట్రల్ కేబినెట్ భేటీ అవుతుందని తెలుస్తుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చిస్తారని సమాచారం. కొత్త బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పాత పార్లమెంటు భవనంలోనే కేబినెట్ భేటీ కానుంది. కీలక బిల్లులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 22 మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కేంద్రం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.